2025లో జరగబోయే ఐపీఎల్ కోసం రిటెన్షన్ రూల్స్ లో చేంజెస్ చేసి కొత్త రూల్స్ తీసుకొచ్చింది బీసీసీఐ. ఈ కొత్త రూల్స్ ప్రకారం 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కి ముందు ముంబై ఇండియన్స్ టీమ్ రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ముంబై ఇండియన్స్ టీమ్ దగ్గర స్టార్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో రోహిత్, బుమ్రా, సూర్య, హార్దిక్ రూపంలో నలుగురు ఏస్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. మొదటగా ముంబై 18 కోట్లు పెట్టి బుమ్రాని రిటైన్ చేసుకుంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే బుమ్రా ప్రజెంట్ వరల్డ్ లోనే ది బెస్ట్ బౌలర్. అలాంటి బుమ్రా 14 కోట్లకు ఆడతాడా అంటే కష్టమే. అలానే బుమ్రాని ఆక్షన్ లోకి రిలీజ్ చేసి బైబ్యాక్ చేసే ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే బుమ్రా గనక ఒక్కసారి ఆక్షన్ లోకి వెళ్తే 30 కోట్ల వరకు వెళ్ళిపోతాడు. సో ఎలా చూసుకున్న ముంబై ఇండియన్స్ ఫస్ట్ రిటెన్షన్ గా 18 కోట్లు పెట్టి బుమ్రాను రిటైన్ చేసుకోవాల్సిందే. తర్వాత 14 కోట్లు పెట్టి సెకండ్ రిటెన్షన్ గా హార్దిక్, సూర్య, రోహిత్ లలో ఒకరిని తీసుకోవాలి. నిజానికి వీళ్ళు కూడా 18 కోట్ల వర్తబుల్ ప్లేయర్సే. రోహిత్ శర్మ ముంబైకి ఆడతాడా లేదా అనే విషయంలో 100% కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ రోహిత్ ముంబైకే ఆడితే 14 కోట్లకు ఆడే ఛాన్స్ అయితే అస్సలు లేదు, ఎందుకంటే రోహిత్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అండ్ ఐపీఎల్ లో 5 సార్లు టైటిల్స్ అందించాడు. కాబట్టి ఆక్షన్ లోకి వస్తే రోహిత్ కూడా ఖచ్చితంగా 25 కోట్ల వరకు రావచ్చు. సో ముంబై ఫ్రాంచైజ్ సెకండ్ రిటెన్షన్ గా హార్దిక్ అండ్ సూర్యలో ఒకరిని రిటైన్ చేసుకోవాలి. అప్పుడు ముంబై ఖచ్చితంగా సూర్యనే 14 కోట్లకి రిటైన్ చేసుకుంటారు. లాస్ట్ సీజన్ హార్దిక్ ని 18 కోట్లు పెట్టి జీటీ నుండి ట్రేడ్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్. అండ్ హార్దిక్ ప్రజెంట్ టీమ్ కి కెప్టెన్ గా కూడా ఉన్నాడు. కాబట్టి సూర్యకుమార్ నే సెకండ్ రిటెన్షన్ గా 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఆ తర్వాత థర్డ్ రిటెన్షన్ గా చూసుకుంటే ముంబైకి ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ. ఇద్దరు కూడా 11 కోట్లకి వర్తబుల్ ప్లేయర్స్. ముంబై అయితే ఇషాన్ కిషన్ ని రిటైన్ చేసుకుని తిలక్ వర్మ కోసం ఆర్టీఎం యూజ్ చేస్తుంది, ఎందుకంటే ఇషాన్ కిషన్ కి ముంబై ఫ్రాంచైజ్ తో మంచి బాండింగ్ ఉంది. లాస్ట్ టైం కూడా ఆక్షన్ లో ఇషాన్ కిషన్ ని 15 కోట్లు పెట్టి కొని బ్యాక్ చేస్తున్నారు ముంబై ఫ్రాంచైజ్. లేకపోతే ఇలా కూడా చేయొచ్చు, ముంబై తిలక్ వర్మని రిటైన్ చేసుకుని ఇషాన్ కిషన్ కోసం ఆర్టీఎం కార్డ్ యూజ్ చేయొచ్చు. రీసెంట్ గా ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అయింది, కాబట్టి ఆక్షన్ లోకి వదిలేసి రీజనబుల్ ప్రైస్ వస్తే ఆర్టీఎం యూజ్ చేసి కొనొచ్చు. ఎలా చూసుకున్నా ముంబై టీమ్ ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ ఇద్దరులో ఒకరిని థర్డ్ రిటెన్షన్ గా 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుని ఇంకొకరి కోసం ఆర్టీఎం కార్డ్ యూజ్ చేస్తుంది. ఇక ఫోర్త్ రిటెన్షన్ గా చూసుకుంటే ముంబై ఫ్రాంచైజ్ కి ఇక్కడే పెద్ద హెడేక్ అని చెప్పాలి. 18 కోట్లకి హార్దిక్ అండ్ రోహిత్ ఇద్దరులో ఒకరిని రిటైన్ చేసుకోవాలి. ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్స్, రీసెంట్ టైమ్ లో వైట్ బాల్ క్రికెట్ లో నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో ఉన్నారు. బట్ ముంబై ఫ్రాంచైజ్ అయితే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకుంటుంది, ఎందుకంటే హార్దిక్ ప్రజెంట్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు అండ్ జెన్యున్ బౌలింగ్ ఆల్రౌండర్. కాబట్టి ముంబై రోహిత్ ని కన్విన్స్ చేసి ఫిఫ్త్ రిటెన్షన్ గా 14 కోట్లకు బదులుగా 16 కోట్లు శాలరీ ఇచ్చి రిటైన్ చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఈ ఆప్షన్ కూడా ఉంది. అలాగే సెకండ్ రిటెన్షన్ లో సూర్యకుమార్ కి కూడా 14 కోట్లు తక్కువ అనిపిస్తే 16 కోట్లు ఇవ్వచ్చు. ఈ ఎక్స్ట్రా మనీ అనేది టీమ్ పర్స్ వాల్యూలోంచి కట్ అవుతుంది. అసలు రోహిత్ శర్మ ముంబైకి ఆడాలి అనుకోవట్లేదు అని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమయ్యి రోహిత్ బయటకు వెళ్ళిపోతే థర్డ్ రిటెన్షన్ గా 11 కోట్లకి తిలక్ వర్మని రిటైన్ చేసుకుని ఫిఫ్త్ రిటెన్షన్ గా ఇషాన్ కిషన్ ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవచ్చు. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్స్ గా 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవడానికి ముంబై దగ్గర నెహల్ వదేరా, నమందీర్ లాంటి క్వాలిటీ యంగ్స్టర్స్ ఉన్నారు. లేదు బౌలరే కావాలి అనుకుంటే అన్షుల్ కాంబోజ్ ని కూడా తీసుకోవచ్చు. నేనైతే నెహల్ వదేరాని రిటైన్ చేసుకుంటారు అనుకుంటున్నా. రోహిత్ ముంబైకి ఆడతాడా లేదా అనే కన్క్లూజన్ తప్ప మిగతా అంతా ముంబైకి సెట్ అయినట్టే అనిపిస్తుంది. ఇంకా ఫుల్ క్లారిటీ రావాలంటే రిటెన్షన్స్ కి లాస్ట్ డేట్ అక్టోబర్ 31 వరకు వెయిట్ చేయాల్సి ఉంది.